మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడంలో ఎప్పటికప్పుడు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు లాక్డౌన్ నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాలు అమలుకు ఏమైనా బ్రేక్ పడిందా అంటే ఏమాత్రం బ్రేక్ పడలేదు. సున్నా వడ్డీ అందించే విషయంలో కానివ్వండి, లేదంటే వాళ్ళకి రేషన్ సరుకులు అందించడంలో, ఆ 1000 రూపాయలు అందించే విషయంలో, రైతు భరోసా పేరుతో వాళ్ళ అకౌంట్లో పడిన 5500 రూపాయలు కానీ, ఏదైనా సరే సంక్షేమ పథకాలను ఎప్పుడు కూడా బ్రేక్ లేకుండా ప్రజలకు అందిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పేదలు నిరుపేదలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి ఆర్థికంగా అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. ఆ దిశగానే ఆయన అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా ఇప్పుడు జూన్లో మరొక కీలక పథకం ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఈ కార్యక్రమం ద్వారా రజకులకు, అలాగే నాయి బ్రాహ్మణులకు, అలాగే దర్జీలకు, వీళ్ళకి సంబంధించి వాళ్ళ అకౌంట్లలో 10000 రూపాయలు వేయబోతున్నారు. అయితే ఇది జగనన్న చేదోడు అనే పథకం ద్వారా ఏపీలో ఇప్పుడు జూన్ మొదటి వారంలో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నారు. దీని ద్వారా ప్రధానంగా నాయి బ్రాహ్మణులు, దర్జీలు, అలాగే దర్జీలు అంటే టైలర్లు, అలాగే రజకులు వీళ్ళు 10000 రూపాయలు నేరుగా అందుకోబోతున్నారు. గతంలో ఆటో వాళ్ళకు కూడా ఇలాగే 10000 రూపాయలు పథకం వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో పడింది. ఆటో వాళ్ళకు కూడా అండగా నిలిచారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పుడు నేరుగా ఈ 10000 రూపాయలు వీళ్ళ ఖాతాలో జమ చేయడం ద్వారా ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక అయితే పూర్తయింది. మొత్తం ఈ పథకాన్ని 2,50,015 మంది ఈ పథకం ద్వారా అర్హత సాధించారు. ఈ పథకం ద్వారా డబ్బులు అందుకోబోతున్నారు. వీరి పేర్లను మే 18 నుంచి 25 వరకు, అంటే ఈ రోజు నుంచి 25 వరకు, అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో ముందుగా ఆ ప్రాంతంలో ఎవరు ఈ పథకానికి అర్హులు, ఎవరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందబోతున్నారు అనేది ముందు పేర్లు ప్రకటిస్తారు. ఆ తర్వాత మొదటి వారంలో, జూన్ తొలి వారంలోనే ఈ పథకానికి శ్రీకారం చుడతారు జగన్మోహన్ రెడ్డి గారు. నేరుగా వాళ్ళ ఖాతాలో ఈ 10000 రూపాయల సాయం అందబోతుంది. అంటే ఇది ఒక రకంగా జగనన్న చేదోడు అనే పేరుతో ప్రారంభ కాబోతున్న ఈ పథకం ద్వారా చాలామంది, దాదాపు 2,50,000 మంది ఇప్పుడు లబ్ధి పొందబోతున్నారు. నిజంగా వాళ్ళందరికీ ఇది శుభవార్త అనే చెప్పాలి. సంక్షేమ పథకాలు అమలులో మరొక కీలక నిర్ణయం ఇది జగనన్న చేదోడు అనే కార్యక్రమం. ఇది జూన్ మొదటి వారంలో ప్రారంభమవుతుంది. ఎవరైనా సరే దీనికి అనర్హులు అని ఒకవేళ వస్తే కనుక వాళ్ళు ఇమీడియట్గా గ్రామ వార్డు సచివాలయాల్లో సంప్రదించవచ్చు. వాళ్ళ పేర్లు ఉన్నాయి కూడా చూసుకోవచ్చు. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ పథకం అందే అవకాశం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.